స్వాగతం. నా పేరు సంధ్య. తెలుగుదేశం పార్టీ మా ఆటో డ్రైవర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు మేము మర్చిపోలేం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మండపేట శాసనసభ్యులు వేగుల్లా జోగేశ్వరరావుకి మా సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా చేరుతున్నామని ద్వారపూడికి చెందిన శ్రీ శరణం అయ్యప్ప స్వామి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ సంక్షేమ సంఘ సభ్యులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన శరణం అయ్యప్ప స్వామి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఎర్రగతపు బాబ్జీ ఆధ్వర్యంలో 80 మంది ఆటో ఓనర్లు డ్రైవర్లు ఎమ్మెల్యే వేగుళ్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అలాగే వేములపల్లిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన పిల్లి మనోహర్ ఆధ్వర్యంలో 40 మంది యువకులు తెలుగుదేశం పార్టీలోనికి, ద్వారపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు జెడ్పీటీసీ పిల్లి మీనా, ఎర్రగతపు బాబ్జీ, అడబాల బుల్లబ్బు, అడబాల బాబ్జీ, చేకూరి రమేష్ రాజు ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆటో ఓనర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ఆటోలకు ట్యాక్స్లు లేకుండా చేయడమే కాకుండా ఆటోలకు రుణాలను కూడా మంజూరు చేస్తూ మా ఆటో డ్రైవర్ల అభ్యున్నతికి చంద్రబాబు చేస్తున్న కృషికి ఆకర్షితులై ఇప్పటి నుంచి మేము కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మా 80 మంది సంఘ సభ్యులే కాకుండా మా కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఎమ్మెల్యేగా వేగుళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారు తెలిపారు. ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ, మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు అని, మీకు అన్ని విషయాల్లోనూ నేను అండగా ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కంపెనీ హార్ కావాలని ఇచ్చుకున్నాం సార్ని, ఒకసారి అడిగాం. అలాగే కూడా ఒక రకమైనటువంటి నిర్ణయంతో మళ్ళా మనం జోగేశ్వరరావు మనం బలపరిచి మనం ముందుకు తీసుకెళ్తే అలా కంపెనీ హార్ గురించి మనకి ఇంకా కొన్ని ఆటో సందర్భం ఒక కొద్దిగా ఆటో కావడం గురించి ఇంకా ఎవరికైనా కావాల్సినటువంటి మొన్న సార్ చెప్పారు. వీటి గురించి మనందరం కూడా మరి మరలా మనం జోగేశ్వరరావు గారు నాయకత్వాన్ని మనం బలపరిచి మనం నిలబడగలిగితే మరి ఖచ్చితంగా మనకి అవకాశం కలుగుతుందని అందరూ కూడా ఆటో సోదరులందరూ గుర్తించి మరలా మనం జోగేశ్వరరావు గారు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరూ కోరుచు సార్కి సమీక్షించి సెలవు మన కోసం ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా సరే మన జోగేశ్వర గారు మన కోసం ద్వారా కూడా వచ్చి మన సహోదరులందరితో మాట్లాడడానికి ముందుగా కారణం ఏంటంటే మళ్ళీ ఈ పార్టీని మనం తీసుకొచ్చి నిలబడితే మనకి ఏమేమి కావాలో అన్నీ పూర్తి సహకారం అందిస్తారని చెప్పి అంటున్నారు. గతంలో కూడా మనకి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆటోలు కొంతమంది లోన్లు వచ్చినాయి, బిల్లులు కూడా అందరికీ వచ్చినాయి. సో మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదని చెప్పి మీరు నిరుత్సాహపడకుండా అందరూ ఈ పార్టీని బలపరిస్తే మీకు ఎవరెవరికి ఏమేమి కావాలో అన్ని విడతలుగా ఒకేసారి చెప్పాను విడతలుగా చేసి పెడతానని చెప్పి మనకి మన గౌరవ జ్యోతి గారు చెప్పి మనకు చేయిస్తానని చెప్పేసి మనం చెప్పారన్నారు. దాన్ని కాబట్టి మనం అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి ఈ పార్టీని మనం గెలిపించాలని కోరుకుంటూ సభకు సెలవు తీసుకుంటాం. మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు కూడా డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడైతే ఇప్పుడు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నామో ఈ బ్రిడ్జి ఆగిపోయింది, మధ్యలో ఆగిపోతే దాన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయించిన విషయాన్ని మీ అందరూ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ బ్రిడ్జి అంటే పెద్ద బ్రిడ్జి ఆగింది, కానీ మండపేట వంతుని దగ్గర బ్రిడ్జి ఉంది. మొన్న మన 2వ వంతుని 2005లో శంకుస్థాపన చేశారు. ఎవరు శంకుస్థాపన చేసింది? రాజశేఖర రెడ్డి గారు. మీరు అక్కడ రాయ పక్కన 2005లో అంటే చేసిన తర్వాత దగ్గర దగ్గర 4.5 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడే, కానీ మధ్యలో వదిలేశారు దాన్ని. అలాగా దాన్ని మనం ఎలా మన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మరి మన సోదరులు అడుగుతున్నారు ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్ కావాలని, తప్పకుండా ఇద్దాం, తప్పకుండా దాన్ని శాంక్షన్ చేయించే బాధ్యత నాది. రెండవది అంచులంచులుగా మా సమస్యలన్నీ పరిష్కరించండి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ
ఇళ్ల స్థలాలు అయితే మనం డిపార్ట్మెంట్ సర్వే ప్రకారంగా మొత్తం అన్ని మనకి ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా మిగిలిపోయి ఉంటే అంచెలంచెలు ఒకసారి ఇచ్చేస్తాం వాటిని. ఇళ్ల స్థలాలు మాత్రం ఇంకా మనకి లబ్ధిదారులు ఏమన్నా మిగిలిపోయి ఉంటే, అర్హత ఉన్న వాళ్ళు మిగిలిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒకేసారి ఇచ్చేస్తాం. దానికి అభ్యర్థి దానికి అంచెలు తర్వాత ఇంకేమైనా అటువంటి కావాలంటే అంచెలంచెలు మనం చేసుకోవచ్చు. దానికి ఇబ్బంది లేదు. మనకు అటువంటి ఏమైనా మనం కొత్తగా కావాల్సి ఉంటే దాన్ని అంచెలంచెలు అంటే ఒకేసారి 50 మంది కావాలంటే ఇవ్వలేం, కానీ దాన్ని మాత్రం మన సోదరుడు కోరినట్టుగానే మనం చేసుకుందాం. ముఖ్యంగా ద్వారపూడి మన కేశవరం గురించి ఒక విషయం మనం చెప్పాలి. మనకి 43 గ్రామాల్లో పూర్తిగా కనపడిపోయిన గ్రామాల్లో ఒక 5-6 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలని అంటే నా యొక్క ఎమ్మెల్యే పరిధి కన్నా ఎక్కువ అక్కడ పెట్టుబడి పెట్టాలి కాబట్టి, అక్కడ పెట్టుబడి అంటే ఖర్చు పెట్టాలి కాబట్టి ఇది మొట్టమొదటి అయితే మనకు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు అంగర్ తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారిని అంగర్ తీసుకొచ్చాం. పనులు అనేది కంప్లీట్ అయిపోయినాయి. అదే ప్రయాస పెట్టుకుంటున్నో కొంత ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు చంద్రబాబు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాం. తీసుకొచ్చి అంగర్ చంద్రబాబు గారిని తీసుకెళ్ళాం. పనులు అన్నీ కంప్లీట్ అయినాయి. ఇవన్నీ మనకు శాంక్షన్ ఇచ్చారు. కానీ ఆఖరిని పనులు ఒత్తిడి వల్ల మనం అన్నీ కూడా మనం మొదలు పెట్టారు తప్ప ఏది కూడా మనకి పూర్తి అవ్వలేదు. దాంట్లో మనలో కొంతమందికి అంటే మన ద్వారపూడి వాడికి కానీ కేశవరం వాడికి కానీ రెండు గ్రామాలే, మిగిలిన 41 గ్రామంలో ఎక్కడ కూడా మనం చెప్పవలసిన అవసరమే లేదు. నేను వాళ్ళే చెప్తారు మనకు. ఈ రెండు గ్రామాలు కూడా మొత్తం అన్ని శాంక్షన్ అయిపోయినాయి. ఒక ఎస్సీ ఏరియా కాదు, బీసీ ఏరియా కాదు, ఓసీ ఏరియా కాదు, అన్ని ఏరియాలు శాంక్షన్ అయినాయి. రోడ్లు రైళ్ళు కొద్ది కొద్దిగా మొదలెట్టారు. కానీ శాంక్షన్ అనేది ఎన్నికలకి దానికి సంబంధం లేదు. కానీ మనకి ఈ యొక్క ఉపాధి హామీ పనుల నుంచి ద్వారా మనకి శాంక్షన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తాన్ని ఆపజేశారు. అంటే మనకి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.